సెకండ్ వీక్ కొం చూడండి మీకు బిజినెస్ అనలిటిక్స్ ఓకేనా బిజినెస్ అనలిటిక్స్ రెండు యూనిట్ లైని ఓకేనా తెలుగు మీడియం మాత్రమే ఇంగ్లీష్ మీడియం కావాల ఓకే ఇప్పుడు మూడు యూనిట్ లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తున్నాను ఇది కంప్లీట్ చేస్తే ఇంకా రెండు యూనిట్లు ఉంటాయి అప్పుడు మనం కాలేజీల పరిస్థితిని బట్టి ఆఫ్లైన్లో ఎక్స్ప్లెయిన్ చేయడమా ఆన్లైన్లో ఎక్స్ప్లెయిన్ చేయడమా అప్పుడు మనం డిసైడ్ చేద్దాం ఇప్పుడు మనకి ఏంటంటే మనకు కావాల్సిన మెటీరియల్ తయారైపోయింది అంటే ఇవే లిస్టెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవే రేపు మనకి సెమ్లో వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి కాలేజీ ఓపెన్ చేసిన వెంటనే మనకి మిడ్లు అవి కూడా పెట్టచ్చు సో చెప్పినవి కొంచెం ఏకాగ్రత చదువుతూ ఉండాలి ఓకేనా ఇప్పుడు చూడండి క్వశ్చన్ పేరు మూడో యూనిట్లో ఆ చాప్టర్ పేరు ఏంటంటే ఇటు పెట్టుకోండి పరికల్పన పరీక్షలు చాప్టర్ పేరు మూడో యూనిట్ టైటిల్ పేరు ఏంటి పరికల్పన పరీక్షలు అందులో క్వశ్చన్ రాసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ పరికల్పన పరీక్ష పరికల్పన పరీక్ష అభివృద్ధి ప్రక్రియను అభివృద్ధి ప్రక్రియను మరియు మరియు పరీక్షను గూర్చి సవివరంగా వివరించండి లేదా అదే ఇంకో రకంగా రాసుకోండి పరికల్పన పరీక్ష పద్ధతిని లేదా విధానమును వివరింపుము అర్థమైనా క్వశ్చన్ అది నెక్స్ట్ దాని ఆన్సర్ రాసుకోండి దాని ఆన్సర్ ఓకేనా చూడండి తన ఆన్సర్ రాయండి క్వశ్చన్ పేరు ఏం రాసుకున్నారు పరికల్పన పరీక్ష అభివృద్ధి ప్రక్రియను మరియు పరీక్షను గురించి సవివరంగా వివరించండి ఓకేనా లేదా పరికల్పన క్వశ్చన్ పేరు ఏంటి పరికల్పన రాసారా పరికల్పన పరీక్ష పద్ధతిని లేదా విధానమును వివరింపు ఓకేనా ఆన్సర్ చూసుకోండి ఆన్సర్ పరికల్పన అనునది ఒక ప్రకటనను అనుభవ ప్రకారం కొన్ని వాస్తవాలను ఆధారంగా చేసుకుని ధృవీకరించుట లేదా అంచనా వేయుట ఫుల్ స్టాప్ ఈ పరికల్పన అనునది ఎక్కువ సందర్భాలలో మునుపటి అంటే ఎర్లియర్ అని అర్థం మునుపటి అధ్యయనాలపై ఆధారపడి ఉంటుంది ఫుల్ స్టాప్ బౌలే 1978 బౌలే మనం బౌలే స్క్యూనెస్ నేర్చుకున్నాం కదా అతను అనమాట బౌలే 1978 ప్రకారము ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టుకోండి పరికల్పన అనునది
పరికల్పన అనునది పరీక్షింపదగిన పరీక్షింపదగిన రూపంలో ఉండడమే కాకుండా రెండు లేదా అంతకన్నా ఎక్కువ చలరాశుల మధ్యగల సంబంధమును అంచనా వేయును ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్ చేయండి ఫుల్ స్టాప్ పెట్టండి నెక్స్ట్ గ్రినెల్ ఇది ఒక శాస్త్రవేత్త పేరు గ్రినెల్ నిర్వచనం ప్రకారము ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టుకోండి పరికల్పనలు అనునవి వాస్తవిక దత్తాంశము ఆధారంగా చేసుకుని ప్రకటనలను నిరూపించవచ్చును లేదా నిరూపించలేకపోవచ్చును ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ పారాగ్రాఫ్లోకి వెళ్ళండి సాంఖ్యాక శాస్త్రంలో ప్రతిరూపం ఆధారంగా సమిష్టి విభజనము బ్రాకెట్లో జనాభాపై సరి అయిన నిర్ణయం తీసుకున్నటలో పరికల్పన పరీక్షలు ముఖ్యమైన పాత్రను పోషించును ఫుల్ స్టాప్ సాంఖ్యాక శాస్త్రంలో పరికల్పనను ఫుల్ స్టాప్ పెట్టి ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టండి సంభావ్యత ఇంగ్లీష్లో ప్రాబబిలిటీ అంటారు సంభావ్యత విభజనం యొక్క పరామితులపై నిర్వచించబడిన ప్రకటనగా ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్ చేయండి నిర్వచించబడినది ఫుల్ స్టాప్ పరికల్పనను మనము ఆమోదించవచ్చును లేదా తిరస్కరించవచ్చును మిస్టర్ పరికల్పన ఆధారంగా చేసుకుని తదనుగుణంగా వివిధ రకములైన సాంఖ్యాక పరీక్షలు అనగా పి పరీక్ష ఎఫ్ పరీక్ష కై స్క్రీవ్ చూడండి టీ పరీక్ష కమ ఎఫ్ పరీక్ష కమ కై స్క్వేర్
वेर పరీక్షలను పరీక్షలను ఉపయోగించదము ఉపయోగించదము నెక్స్ట్ పరికల్పన పరీక్ష యొక్క లక్షణాలు సైడ్ రీడింగ్ ఏంటి పరికల్పన పరీక్ష యొక్క లక్షణాలు అందులో ఒక పాయింట్ రాసుకోండి ఫస్ట్ పాయింట్ ఒక పరికల్పన ఒక పరికల్పన ధృవీకరణ చేయుటకు అనువుగా ఉండవలేను అనువుగా ఉండవలేను సెకండ్ పాయింట్ ఒక పరికల్పన ఖచ్చితమైన కామ సులభమైన మరియు నిర్దిష్టంగా ఉండవలను నెక్స్ట్ సి పాయింట్ ఒక పరికల్పన అనునది తెలిసిన వాస్తవములకు సన్నిహితంగా ఉండవలను మునుపటి పరిజ్ఞానము ఆధారముగా నిర్వచించబడవలయును ఓకేనా అక్కడికి క్వశ్చన్ అయింది ఫైవ్ మార్క్స్ క్వశ్చన్లో రాసుకోవచ్చు నేను నెక్స్ట్ వీడియోలో చెప్పే క్వశ్చన్ ఈ క్వశ్చన్ కలిపితే 10 మార్క్స్ అడిగితే కనుక ఇది రాయాలి చెప్పింది క్లియర్గా అర్థమైందండి ఓన్లీ పరికల్పన పరీక్ష గురించి రాయండి అన్నారు